ఆటో పెడితే నీ అమ్మ చెల్లుకుంటాను నిండి పెద్దలాడి. గంగమ్మ పెడితేనా? ఇప్పుడు వానలే లేవు, ఇప్పుడు గంగమ్మ పెట్టక వానలే లేకుండా పోయినాయి. అది పెట్టకనే పోయినాయి. పెడితే వాన కూర్చోదు. ఇప్పుడు ఎవరు పెడతారు? అప్పుడు పెట్టిరా మీరు బాగా. పండగ పడక పెట్టుకున్నాను. గంగమ్మక ఎటపత్రికి వచ్చేదా? ఎటపత్రికి వచ్చేది కాంకావ ఆయన ఆడి మేము ఆడవాళ్ళం మాకు ఆటం కోసం అయితే కలిగి బాగానే పెట్టింది. రోజు ఐదు ఆరు మంది పెరుగుతుంది. మరి ఇప్పుడు గంగా పెట్టట్లే పెట్టట్లే వానలు కురవ్వాయా, పంటలు సరే పండవాయా? ఏడు పెట్టబోతాయి. మిర్చి లేదో, ఏడు పత్తి పండలే సరిగా, ఏం పండలే. ఏం పడబోలాలో తింటే గంగతాయి అలా కూర్చుంటుందా? ఏం కొంట పోలనా? పండగ పెట్టాలి కోడి పిల్లని. పండగ పెట్టాలనా గంగమ్మకి? ఆ రోజు అట్నే పెట్టేది. ముందర ఆమె పెట్టినాక వెనక ఉన్నది ఎవడో పెట్టుకుంది. అందుకని ఇప్పుడు వానలు లేకుండా పోయినాయి. మన అందరూ శివరాత్రికి గంగమ్మ తల్లికి ఆటను ఆటలు కోసారుగా. చినుకులు వచ్చినాయిగా. ఏ నాలుగు చినుకులా? అంతే మీరు ఒక్కరు కోసారు కాబట్టి. ఒకలేదుగా, ఊరందరూ కోసారు తలా ఎక్క ఆటను కోసారు గంగమ్మ తల్లికి. శివలింగ స్వామి కళ్యాణం, శివయ్య కళ్యాణం అయిపోగానే తలా ఒక ఆటను కోసారుగా అందరు ఊళ్ళు. ఊరు అందరు యాదవులు, యాదవరాజులంతా తలా ఒక ఆటను కోసారు. 100 ఏట్లంటే కోసారు గంగమ్మ తల్లికి మొన్న శివలింగ స్వామి కళ్యాణం అయిపోగానే. ఎందుకు మర్చిపోయినట్టు? ఏం మరే నీకే అరక మరే. నువ్వు అంటున్నావుగా మేము పండగ పెట్టేది గంగమ్మ తల్లికి అని. మరి అప్పుడు పడ్డే వానలు ఇప్పుడు ఎందుకు పడట్లే వానలు? కోళ్ళ పెట్టింది. కోళ్ళనా? పెద్ద పండుగలు దసరాకి దీపాలకి ఏట్ల పెట్టింది. అందరి పుత్రులా చిన్న చిన్న పండుగలకు వాళ్ళ ఇంటి ముందర వాళ్ళే చూసుకొని. మరి ఏం చేస్తాంలే, మా కర్మ వానలు లేకుండా పోయినాయి. మేము ఇంటి కాంకాయ